ser. ఎంతమా
ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే పుష్పయాగ కార్యక్రమం ఈరోజు ఉదయం స్తపన తిరుమంజనంతో మధ్యాహ్నం 1 గంట నుంచి పుష్పాలంకరణతో జరుగుతుంది. పుష్పాలు నివేదించడం ద్వారా సంవత్సరంలో అన్ని సందర్భాలలో చేస్తున్న తెలియకుండా జరుగుతున్నటువంటి అపచారాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క యాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు మనము సుమారుగా 12 వెరైటీస్ ఆఫ్ మన ఫ్లవర్సు, 6 వెరైటీస్ ఆకులు సంబంధించినతో కలిపి మొత్తం కూడా 9 టన్నుల పుష్పాలను మనము అలంకరింపజేస్తున్నాము. 4 టన్నులు మనకు తమిళనాడు నుంచి, 3 టన్నులు కర్ణాటక నుంచి, 2 టన్నులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి మనకు అందరూ దాతలు కూడా అందచేయడం జరిగింది. వీటన్నిటిని ఊరేగింపుగా తీసుకెళ్తే ఆలయం ముందు ఈవో గారు తీసుకొని ఆలయంలోకి వెళ్ళి మనము కళ్యాణ మండపం దగ్గర పుష్పయాగం నిర్వహించే వేదిక దగ్గర అక్కడ ఉంచడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ ఈ పుష్పయాగంకి రావడము మా జన్మ తరించిందని అనుకుంటున్నాం. మాకు మరో జన్మ ఉన్నా సరే లేకపోయినా సరే ఈ పుష్పయాగంలో పాల్గొనడానికి మాకు అసలు మాటలతో చెప్పలేని విధంగా ఆనందం ఉందండి. రాత్రి అంతా నిద్రపోలేదండి మేము. ఉదయం నుంచి మబ్బున 2 నుంచి మేము స్నానాల కింద చేసుకుని ఇక్కడ రెడీగా ఉన్నామండి. ఈ పువ్వులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు కోస్తాం, ఎప్పుడు అల్లుతాం, స్వామివారి పాదాలకి ఎప్పుడు చేత చేరుస్తాం అనేది 1000 కన్నులతో ఎదురు చూసినాం సార్. నిజంగా స్వామివారి దర్శనం ఇచ్చినా సరే నా పువ్వులు స్వామివారి పాదాలకు చేరుతాయి, అది నాకు ఆనందం సార్. ఇవ్వకపోయినా స్వామివారి ఈ పుష్పాలు, మేము అల్లిన పువ్వులు, మేము తుంచిన ఈ మాలలన్నీ, అల్లిన మాలలన్నీ స్వామివారి చింతకు చేరడం మా జన్మ ధన్యం సార్. పాదాల చింతకు చేరిన చాలు అంతే, మాకు మరో జన్మ అవసరం లేదు. అంత ఆనందంగా ఉంది సార్, మాటలతో చెప్పలేదు. బచ్చు ఉమా అండి నా పేరు, కామారెడ్డి. మా టీం అంతా చాలా కష్టపడ్డారు రాత్రి నుంచి పుష్పాలు బాగా కట్టడానికి. మా మొత్తం వీళ్ళందరికీ సేవకు వచ్చిన భక్తులకి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు. ప్రతి మనిషి శ్రమ పడ్డారు స్వామివారు. మేము అనుకోలేదండి ఇలా ఇంత ఇలాంటిది వస్తుంది అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము అసలు నిద్ర కూడా పోలేదండి ఈ రోజంతా నిద్ర లేకుండానే ఈ స్వామివారికి ఎలాగైనా ఈ పుష్పయాగం చేయాలని మేము మరీ మా వరంగల్ జిల్లా అక్కడ నుండి వచ్చామండి. మాకు ఇంతకన్నా సంతోషంగా వేరే భాగ్యం ఏమీ లేదండి. ఇది ఒక మాకు వరం అండి.